ఓవైపు సరిహద్దుల్లో కమ్ముకున్న యుద్ధ మేఘాలు, మన సైన్యం ఇచ్చిన మెరుపు దాడుల దెబ్బకి వైరిదేశం ఏ క్షణంలో ఏ రకమైన కుట్ర పన్నుతుందో అనే ఉత్కంఠ. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లోనూ అతి కష్టం మీద నియంత్రణ రేఖ వద్దకి వెళ్లగలిగింది ఎన్టీవీ బృందం. చిమ్మ చీకట్లో మన దళాల గస్తీని కళ్లగట్టే ప్రయత్నాన్ని ధైర్యంగా చేసింది. అర్ధరాత్రి వేళ సరిహద్దు వెంబడి ఎలాంటి కదలికలు కనిపించినా పాకిస్తాన్ భూభాగం నుంచి గుండ్ల వర్షం కురిసే ప్రమాదం పొంచుంటుంది. అంతగా నిశ్శబ్దం తాండవిస్తుండే సమయంలో ఏమాత్రం గట్టిగా మాట్లాడినా కోరి ప్రాణాలు పణంగా పెట్టడం అవుతుంది. సాయుధులైన సిపాయిలు పక్కనున్నారన్న ధైర్యం, తెలుగు ప్రేక్షకులకి సరిహద్దుల పరిస్థితుల్ని ప్రత్యక్షంగా చూపించాలన్న తపనే ఎన్టీవీ బృందాన్ని ముందుకు నడిపించింది. బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ భారతదేశ సరిహద్దుకు తొలి కాపలా. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో బీఎస్ఎఫ్ ఎలాంటి సన్నద్దతతో ఉంది? అసలు చీకటి వేళ ఉగ్ర మూకలు శత్రు శిబిరం దాడులు చేయకుండా ఎలాంటి వ్యూహాలతోటి తన ప్రయత్నాలు కొనసాగిస్తుంది? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రాత్రుళ్లు ఏ విధంగా నిఘా పెడతారు? ఇవన్నీ అంశాలు మీ ముందు తీసుకురావడానికి ఎన్టీవీ జమ్మూ నుంచి గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనం ఒక బీఎస్ఎఫ్ క్యాంపు లో ఉన్నాము. ప్రతి సాయంత్రం బీఎస్ఎఫ్ క్యాంపు లో రోల్ కాల్ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం రోల్ కాల్ జరుగుతుంది. రోల్ కాల్ అంటే నిన్న రాత్రి జరిగిన వాళ్ళ డ్యూటీస్ లో ఏం వాళ్ళ అబ్జర్వేషన్స్, లేదంటే వాళ్ళ వాళ్ళ రిపోర్ట్ ని వాళ్ళ హైయర్ అథారిటీకి చెప్తారు. అదే విధంగా వాళ్ళకి ఏమన్నా గ్రీవెన్సెస్ ఉంటే కూడా అవి కూడా హైయర్ అథారిటీ దృష్టికి తీసుకువెళ్తారు. ఇక ఈ రోజు వాళ్ళ డ్యూటీస్ ఏముంటాయి అనేది కూడా ఆదేశాలను పొందుతారు. ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళందరూ పొజిషన్ లో ఉన్నారు. ఇవాళ ఎవరెవరికి ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి బాధ్యతలు ఉన్నాయనేది వివరిస్తారు. మనం హైయర్ అథారిటీ దగ్గరికి వెళ్తాం. హలో సార్, ఐఎమ్ రెహానా ఫ్రమ్ ఎన్టీవీ హైదరాబాద్. तो क्या चल रहा है सर, यू आर गिविंग सम ऑर्डर्स? हाँ, ये अभी रोल कॉल लिया जा रहा था इनका, ट्रूप्स का. इसमें क्या है कि जो भी दिन में कोई हमें इनपुट्स वगैरह मिलती हैं तो उसके बारे में हम इनको ट्रूप्स को बताते हैं, और जो भी सिचुएशन अभी जैसे चल रहा है उसके रिगार्डिंग इनको जैसे मोटिवेट करना और हाई अलर्ट रहने के लिए इनको टाइम टू टाइम ब्रीफ किया जाता है. और अगर इसी में से इनकी कोई रिपोर्ट है किसी भी इसके बारे में तो ये हमें बताएंगे और हम इसको शॉर्ट आउट करते हैं. अगर कल जो ड्यूटी चला उनका ऑब्जर्वेशंस कुछ है, जो भी हैं आप लोगों को रिपोर्ट करेंगे? हाँ हाँ, डेफिनेटली वही प्रोसेस फॉलो होता है इसमें डेली बेसिस पे. तो डेली आप ऐसे ही उनको ऑर्डर्स देंगे? हाँ जी, ये डेली का रूटीन होता है ये. इसमें जैसे इनकी कोई भी प्रॉब्लम है और जैसे हमारा भी कोई जैसे इनपुट्स वगैरह हैं तो हम इनको शेयर करते हैं, और इनको जैसे जो ऑर्डर्स होते हैं डेली हमारे को जैसे मिलते हैं उनको फॉलो करने के लिए वो इंस्ट्रक्शंस दी जाती हैं इनको. आज जो भी ड्यूटीज है उनको जो जिस प्लेस में उनको अलॉट किया जाता है इसका भी डेली रिपोर्ट उनको ऑर्डर्स दिए जाएंगे? हाँ, इसमें इनकी जैसे जो ड्यूटीज थी, जैसे अभी ये जाएंगे नाइट ड्यूटी के लिए जाएंगे, जो जिनको पेट्रोलिंग जाना है वो पेट्रोलिंग के लिए जाएंगे, तो इनको टाइम बता दिया गया है. अभी वो बॉर्डर पे जैसे अभी अभी भी हमारी मैन पावर वहाँ डिप्लॉयड है, तो जैसे उसको ये रिलीव करेंगे. अभी ये वो दिन की ड्यूटी में थे, अभी ये रात की ड्यूटी के लिए जा रहे हैं सारे जवान हमारे. रोल कॉल के बाद नेक्स्ट क्या होगा सर? नेक्स्ट अभी जैसे मंदिर में पूजा वगैरह होगी, उसके बाद ही अपना डिनर करेंगे और फिर चले जाएंगे यहाँ से. हाँ जी, ఇది అంటే రోల్ కాల్ తర్వాత అంటే పొద్దు నుంచి బోర్డర్ లో ఇతర ఫోర్సెస్ ఉన్నారు, వాళ్ళని వీళ్ళు వెళ్లి రిలీవ్ చేస్తారు. ఎవరెవరు ఎన్ని గంటలు ఏ పొజిషన్ లో ఉండాలి వాళ్ళ అనే బాధ్యతని ప్రతిరోజు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత వీళ్ళు పూజా కార్యక్రమానికి వెళ్తారు. మనం కూడా
రోల్ కాల్ తర్వాత మన సైన్యం టెంపుల్ దగ్గరికి వచ్చారు. దేవాలయం దగ్గరికి ఇక్కడ పూజా కార్యక్రమం అవుతుంది. ప్రతిరోజు పూజా కార్యక్రమం తర్వాత వాళ్లకు ఇచ్చిన విధుల్లోకి వెళ్తారు. మనం వీళ్ళతో మాట్లాడదాం. ఆప్ హమేషా డైలీ యహాన్ పర్ పూజా కర్తే హై? హాన్ డైలీ పూజా హోతా హై, డైలీ आरती होती है रोल काल के बाद. अच्छा, क्यों आप लोग पैट्रियटिज्म है, फिर इसी के साथ दैव भक्ति भी है आपको? देखिए, हम भगवान को पूजते हैं ताकि हमारे लिए शांति बने, हमारे जवान सुख शांति से रहें, हमारे जितने भी जवान हैं भगवान उन पर दया बनाए रखे ताकि हमारे बॉर्डर पर जो जिस तरह के हालात है उस तरह के हालात के लिए भगवान हमारे जवानों के परिवार पर जवानों पर दया बना के रखें, अपना हमेशा प्रभाव बना के रखें ताकि हमारे जवान सुख शांति से रहें और शांति का माहौल बना रहे ताकि इसके लिए भगवान दया करें. तो आप क्या कहना चाहते हैं? हमेशा नित्य पूजा चलती है इधर? जी, हम इसलिए पूजा करते हैं कि मतलब हमारे जवान का मोरल अप रहे और भगवान हमारे पूरे जवानों का हौसला बुलंद रखे, और दूसरा हमारे जो बॉर्डर पे जो घुसपैठ है उसे इसमें रोकने में हमारे शक्ति दे भगवान, और हमारे जवानों का भी और घुसपैठ कोई ना हो, इसलिए हम भगवान को रोज डेली पूजा करते हैं. तो आपको क्या लगता है, भगवान की पूजा करने से आत्मस्थैर्य आएगा? हाँ, ये भगवान की पूजा करने से हमारे को आत्मविश्वास मिलता है और इससे हमारे को क्या अपनी ड्यूटी में अंजाम देने में हमारे को बहुत मदद मिलती है. మన సైనికులు చెప్తా ఉన్నారు, ప్రతిరోజు దైవ పూజ దేశభక్తితో పాటు దైవ పూజ కూడా చేయడం వల్ల తమకు ఒక ఆత్మస్థైర్యం వస్తుంది. అదేవిధంగా తాము తమ విధుల్ని పూర్తి స్థాయిలో నిర్వహించడానికి ఆశీస్సులను కోరుకుంటామని చెప్తున్నారు. దీని తర్వాత వీళ్ళు భోజనానికి డిన్నర్కి వెళ్తారు, మనం కూడా అక్కడికి వెళ్తాం.